పెన్షన్పై ఉద్యోగికి భద్రత కల్పించే యోచన. 40 నుంచి 45% పెన్షన్ హామీకి త్వరలో నిర్ణయం. సిపిఎస్లో ఉద్యోగి వాటా 10%, సర్కారు 14%, ఉద్యోగి చివరి జీతంలో 38% పెన్షన్. ఇప్పుడు దీన్ని పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ ఇది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల డిమాండ్పై సానుకూలంగా స్పందిస్తున్నాయి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా సిపిఎస్ రద్దు డిమాండ్లను లేవనెత్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ ఒక్క దెబ్బకు రెండు పెట్టాలన్నట్టుగా జాతీయ పెన్షన్ పథకంలో సవరణలకు ఒక కొత్త ఆల్గారిథంతో ముందుకు వచ్చింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే మెసేజ్లతో మేనేజ్ జీపీఎస్ బెటర్ అంటూ లింక్ మెసేజ్లు, ఓపీఎస్ హామీపై మాత్రం జగన్ మౌనం. లింక్ మెసేజ్ పంపడంలోనే అసలు మర్మం. లింక్ ఓపెన్ చేస్తే ఇన్ని లక్షల మంది చూశారు, జీపీఎస్కి వారు అంతా ఓకే చేశారని చెప్పే కుట్ర మండిపడుతున్న సిపిఎస్ ఉద్యోగులు అంటూ వాళ్లే ఓకే చేసుకుని ఉద్యోగ సంఘాల వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా అబ్బెబ్బే వాళ్ళందరూ వద్దంటున్నారు అన్నటువంటి కోణాన్ని రాసుకోడు. వాళ్ళకి వాళ్ళ ప్రయోజనాలు ఏంటి వాళ్ళు తెలుసుకోకుండా ఏం చేయాలి? ఊరికి నేను రోడ్డు మీద ఎక్కి ఆంధ్రజ్యోతిలో వార్తల కోసం వాక్కుంటూ ఉండాలా? ఇదే దరిద్రం. లేకపోతే పనితీరు బాగోకపోతే నోట్